ఇకపోతే మీరు తిరుపతికి కూడా వెళ్తుంటారు కదా అప్పుడు కూడా తిరుపతిలో ఎప్పుడైనా అన్యమత ప్రచారం జరుగుతున్నట్టుగా విన్నారా చూశారా? ఇప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదండి. మరి ఈరోజు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నారు. ఏడుకొండల స్వామి మాటన ఏసయ్య వెలిచాడంటూ ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా వచ్చాయి. మొత్తం కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతుంది అది. నిన్నట్టు బోండా ఉమాగారు కూడా, అంటే మీరు అంటున్న మీ బోండా ఉమాగారు, మాజీ ఎమ్మెల్యే మీ బోండా ఉమాగారు గట్టిగా చెప్పారు, తిరుమల అన్నమత ప్రచారం జరుగుతోంది, నాడు తండ్రి ఏమో తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అన్నాడు, ఈయనేమో అన్యమత ప్రచారం చేస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా. మరి మీరేమంటారు సార్? తిరుపతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అని ఉంటారంటే, నేను అనుకుంటున్నాను అండి, వెంకటేశ్వర స్వామి గారు, అలివేలి మంగమ్మ గారు రెండు కొండలు, ఈ ఏడు కొండల మీద రెండు కొండలుగా భావించి చెప్పి ఉండొచ్చు. అలివేలి మంగమ్మ గారు, వెంకటేశ్వర స్వామి గారు రెండు కొండలు కాబట్టి ఏడు కొండలు అని ఎందుకు అనుకోవాలి, రెండు కొండలు అనుకోవచ్చు కదా మొత్తాన్ని అనే ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు ఆయన. అట్లానే ఏదైనా ఎక్కడన్నా ప్రచారం అంటే ఇప్పుడు అందరం కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ క్రిస్టియన్స్ రావడానికి వీల్లేదనేది ఏం లేదు, క్రిస్టియన్స్ రాకూడదు అనేది ఏం లేదు. అచ్చంగా మన దగ్గర వాళ్ళని కూడా ఇక్కడ అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడన్నా చేస్తే చేసి ఉండొచ్చు. ఎందుకంటే అందరం వెళ్ళాలి, అందరికీ దేవుడు ఒకటే. ఇటు ప్రభు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఎవరైనా సరే స్వామివారు అవ్వచ్చు. మరి ఆ విధంగా ఎక్కడైనా వచ్చినాయో మరి నేనైతే అక్కడ చూడలేదండి ఆ ప్రచారం అనేది. ఆయన వచ్చింది అనుకుందాం, అందరూ భగవంతుడిని ప్రార్థించడానికి, మీకు మీ మన వెంకటేశ్వర స్వామి వారి కోసమే పోయిన వాళ్ళు వచ్చారనుకోండి, పబ్లిసిటీ చేస్తున్నారనుకోండి, మంచిదే కదా. ఆయన దర్శనం కోసం క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక ఆడ మగ కలిస్తే పుట్టినవాళ్ళం. ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి కాబట్టి అవన్నీ లెక్క చేయకూడదండి. అది అలా కూడా జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా రావాలి మనకి. ఇప్పుడు మనం వెళ్తున్నాము నాగపట్నం వెళ్తాను మొక్కొని అప్పుడప్పుడు. మరి అట్లనే దుబాయ్ వెళ్దామని మొక్కుంటాం, దుబాయ్లో కూడా కొన్ని మసీదులు కొన్ని ఉన్నాయి, అలా మొక్కున్నాయి ఉన్నాయి, వెళ్తాను. కొంచెం టైం ఉందా? పాస్పోర్ట్ మీకుందా? నాకు లేదండి. ఇప్పుడు తీసుకుంటాను. కేసులు ఉన్నాయి కదా, ఎట్లిస్తారా? కేసులున్నా ఏమండి, పార్లమెంట్లో ఉన్నటువంటి 543 మంది ఏ కంట్రీ అయినా పారిపోవటం కోసం ఒక జీవో ఇష్యూ చేశారు. ఏంటంటే ఎన్ని కేసులున్నా సరే చూపించి పాస్పోర్ట్ ఇచ్చేయండి అని చెప్పేసి. అలాంటిది నాలాంటి మంచోడికి ఉపయోగపడుతుంది కదండి. కొంతమంది వాళ్ళు మంచోళ్ళని మీరే ముద్ర వేసుకుంటున్నారా సార్? మీరు మంచోళ్ళని మీరే ముద్ర వేసుకుంటున్నారు? నేను ముద్ర వేసుకోవట్లేదు, మీరు కూడా వేసారు ఇందాక. అలానే ప్రజలు అనుకుంటున్నారు, నేను దుర్మార్గుని కాదు సార్, అవును కూడా. ఇంతకి ఏడు కొండల్లో అంటే అంతే సార్, అంతే అన్నమత ప్రచారం లేదంట, దాన్ని పెద్ద ప్రచారం చేసేస్తున్నారు వీళ్ళు. ఏంటో రోజు పేపర్లు అదే, మరి ఏంటో పేపర్లు ఏంటో ఆ ప్రచారం ఏంటో నాకైతే అర్థం కాదు. ఆయన కనుక మీడియా, పేపరు మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎంతలో రాసేవాళ్ళు, అన్నీ మేనేజ్ చేయగలిగిన శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఏ పేపర్నైనా సరే, ఏ మీడియానైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం, లోకేష్ గురించి మాట్లాడుకోవడం వేసి సార్. ఎందుకు సార్? ఆయన ఎమ్మెల్సీ కదా, ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. ఒక లీడర్ అవ్వాలంటే మంచి ప్రజల్లో 100,000 మెజారిటీతో గెలిస్తే ప్రజలకి ఏంటి అనేది తెలుస్తుంది, అతనికి కూడా ప్రజలంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఎక్కడో దొడ్డిదారి అనేది ఇంట్లో గొడవ పడ్డారని చెప్పేసి మినిస్టర్ కావాల్సిందంటే దొడ్డిదారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ ఇచ్చేసిన అది మాత్రాన మనం అట్లా భావించకూడదండి. ఎందుకంటే ఆయన అన్నాడు, నీ బాబు పెట్టిన కేసులు నా బాబు మీద నిలవలేదు, నువ్వెంత బోడీ అని చెప్పేసి అన్నాడు జగన్ గారిని. పిల్లాడు అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి మన చంద్రబాబు గారు చెప్పాలి, తప్పురా అలా మాట్లాడావు తప్పది అని చెప్పి. నీ బాబు ఏంటి అసలు, ఆయన సర్వీస్లో సగం లేదు ఆ పిల్లాడి వయసు. నీ బాబు పెట్టిన నీ మీ నాన్నగారు అంటే బాబు గారు కాబట్టి నీ బాబు పెట్టిన కేసులు అని చెప్పేసి అనుకుండా, నా బాబు మీద అంటే నా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు నిలవలేదు, ఇప్పుడు నువ్వు పెట్టే కేసులు ఏమవుతాయి అని చెప్పేసి అనొచ్చు. కానీ ఇవాళ ఆ కేసులు కూడా కొంచెం బయటపడతామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారని కారణం కూడా బీజేపీలోకి వీళ్ళందరిని పంపిస్తున్నారు కాబట్టి, తెలంగాణలో అందరిని పంపిస్తారు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.